जय जगन। పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మీ అందరికీ పార్టీ అభినందనలు. ఈరోజు గుంటూరు జిల్లా పార్టీ చరిత్రలో ఒక మంచి చరిత్ర. నూతనంగా కొంచెం విశాలమైనటువంటి ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. 2019 ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కార్యక్రమాలు కూడా ఇంకా ఎక్కువగా జరగబోతున్నాయి. కాబట్టి ఈ కార్యాలయం నుంచి జిల్లా వ్యాప్తంగా వచ్చేటువంటి అనేక మందికి పార్టీ కార్యకర్తలకి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి బాధితులకి, తెలుగుదేశం పార్టీ బాధితులకి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సమస్యలు ఇక్కడికి తీసుకొని వస్తే ఇక్కడ కొంతమంది కూర్చొని ఆ సమస్యలన్నీ సేకరించి వాటికి ఎవరికి చెప్పాలో, ఎస్పీకి చెప్పాలా, కలెక్టర్కి చెప్పాలా, ఇతర అధికారులకు చెప్పాలా, దాంతోపాటు ఇక్కడ లీగల్ సెల్ కూడా, ఒక స్ట్రాంగ్ లీగల్ సెల్ కూడా ఇక్కడ పెట్టుకొని ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో లీగల్గా వాళ్ళందరూ కూడా ఇవన్నీ పరిష్కరించే విధంగా ఇక్కడ మన ఈ పార్టీ కార్యాలయాన్ని వినియోగించుకోబోతా ఉన్నాం. ఎందుకు ప్రత్యేకంగా ఇవన్నీ చేస్తున్నామంటే, ఇవాళ మనం చూస్తూ ఉన్నాం గత 4 సంవత్సరాలు పైగా ఎక్కడ చూసినా జరుగుతున్నది ఏంటంటే, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, లేకుంటే రాజ్యాంగం ఎక్కడ అమలు కావటం లేదు. రాజ్యాంగం రీత్యా ఎన్నుకోబడ్డటువంటి శాసనసభ్యుల్ని ఇంత భారీగా ఆకర్షించి పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించినటువంటి చరిత్ర గతంలో లేదు. చరిత్రే కాదు, ఇవాళ రాజ్యాంగ పరంగా ఏర్పడ్డటువంటి కొన్ని రాజ్యాంగ సంస్థల్ని నిర్వీర్యం చేసి అబాధపాలు చేసినటువంటి చరిత్ర కూడా గతంలో లేదు. స్పీకర్ వ్యవస్థ ఎక్కడ కూడా నిర్దిష్టంగా ఉంది, పార్టీ ఎవరిని ఫిరాయిస్తే అతను ఉన్నటువంటి పదవికి అనర్హుడు అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉదంతం మీకు గుర్తుచేస్తా ఉన్నా, చక్రపాణి రెడ్డి గారు కర్నూలులో నంజాల ఎన్నికల సమయంలో 3 నెలలు అయింది అప్పటికైనా మన ఎమ్మెల్సీ అయ్యి పార్టీలోకి వస్తానన్నాడు. మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఇంకొక పార్టీలో ఎన్నికయ్యి ఆ పదవితో పాటు మాత్రం ఈ పార్టీలోకి నేను అనుమతించను, ఆ పార్టీని వదులుకుంటే నేను అనుమతిస్తానంటే తృణప్రాయంగా ఆ రోజు చక్రపాణి రెడ్డి గారు బహిరంగ సమావేశంలో లెటర్ చూపెట్టి ఇదిగో ఇదే రోజున నేను రాజీనామా చేస్తున్నానని రాజీనామా చేశాడు. అటువంటి ఉత్తమమైనటువంటి ప్రామాణికాలు ఈ పార్టీలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఎంతమంది 23 ఎమ్మెల్యేలని ఎక్కడ కూడా చరిత్రలో లేదు. వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు, వాళ్ళకు ఓటేసి గెలిపించినటువంటి నేపథ్యంలో వాళ్ళ నమ్మకాన్ని బొమ్మ చేసి వాళ్ళు పార్టీ ఫిరాయించి ఇతర పార్టీలకు వెళ్ళి పదవులు అనుభవిస్తా ఉన్నారు అని అంటే ప్రలోభాలకు లోనై
వాళ్ళు వెళ్ళారంటే ఎవరు క్షమించినా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించినా రాజ్యాంగం మాత్రం ఆహ్వానించదు, రాజ్యాంగం మాత్రం ఒప్పుకోదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు మనం ఎన్నికైనటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచులను పక్కకనెట్టి జన్మభూమి కమిటీలతో పరిపాలన చేసేటంటే ఒక నీతిమైన సంస్కృతి ఈ రాష్ట్రంలో వచ్చింది. ఎక్కడన్నా ఉందా ఇది? గ్రామ పరిపాలన అంటే ఆ రోజు గాంధీ గారు కోరుకున్నటువంటి పరిపాలన వేరు, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నది వేరు. ప్రజలు ఎన్నుకున్నటువంటి సర్పంచుల ద్వారానే లేకుంటే కమిటీ ద్వారానే పరిపాలన రావాలి, కానీ ఈరోజు అది లేదు. ఇక్కడ ఎవరండి జన్మభూమి కమిటీ సభ్యులు? కేవలం పార్టీ కార్యకర్తతో నడిపిస్తారా? ఈరోజు అందుకని చీ కొడతా ఉన్నారు. ఆయనకి ఆఖరి చివరగా తెలిసింది ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న పార్టీ అనుసరించే విధానాలు, చేస్తున్న దోపిడీలు, అవినీతి కార్యక్రమాలు ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి బయటపడటం కాక ఇవాళ పోలవరంలో జరిగిన అవినీతి, ఆఖరికి అమరావతి నిర్మాణంలో జరుగుతున్న అవినీతి, ఇవన్నీ ఒక్కొక్కటి ఆయనకి గురితాళ్ళయ్యి చుట్టుకుంటున్నటువంటి సందర్భంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాడు, ఏది ఇవాళ గెలిచేటువంటి అవకాశం లేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీగా గెలిచేటువంటి అవకాశం లేదు అని కనీసం ఒక సిగ్గుమాలిన పని చేస్తామన్నాడు తెలుగుదేశం కాంగ్రెస్ చేతులు కలపడం అనేది. బద్ధశత్రువైనటువంటి కాంగ్రెస్తో ఎన్టీ రామారావు గారు ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే తెలుగుదేశం పార్టీని ఆయన ఆవిర్భవించాడు, ఆ పార్టీతో చేతులు కలిపేట ఒక నీచమైన స్థితికి ఆయన దిగజారాడు అని అంటే మీ అందరూ ఆలోచించండి. నేను ఓడిపోబోతున్నాను కాబట్టి నేను ఆశ్రయించాలని ఆయన ఎంత ఖాయమని చెప్పుకున్నాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి స్వతంత్రంగా గెలిచేట అవకాశం లేనే లేదు, కాబట్టి వీలైన త్వరకై అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాడు, అందరి చేతులు పట్టుకుంటా ఉన్నాడు. ఇవాళ మీరు అదే తెలిస్తే చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ విధానాన్ని అనుసరిస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 2014లో కొద్ది మంది స్వల్ప మెజార్టీతో ఓడిపోయినా ఈరోజు ఆయన నేను ఒంటరిగానే నిలబడతాను, ఒంటరిగానే నా కార్యకర్తల్ని బరిలో దిస్తాను, ఒంటరిగానే మా నాయకుల్ని నేను ఎన్నికల్లో నిర్ణయించేస్తాను, తప్పకుండా మా పార్టీ గెలుస్తుందనంటే ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతుందండి జగన్మోహన్ రెడ్డి గారు. ఒప్పకైతే నేను గెలవలేనని అనుమానం వచ్చి ఇవాళ కాంగ్రెస్ చేతులు పట్టుకొని కాంగ్రెస్ కాళ్ళు పట్టుకొని వాళ్ళ మీరు మాతో సహకరించండి, ఇద్దరం కలిసి వాళ్ళని ఓడిద్దామనేటువంటి మరి ఆ ఆలోచన ఆయన చేస్తూ ఉన్నాడు. ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ దాటిపోతా ఉంది. ఇప్పుడు 3000 కిలోమీటర్లు రేపు 24వ తారీఖుకి దాటిపోతా ఉంది. ఈ 3000 కిలోమీటర్లు ఆయన అరుపెరగని ప్రయాణంలో ఆయన అనేక విధాల విషయాల్ని సేకరించాడు. ఆయన సేకరించినటువంటి ప్రతిదీ కూడా నేను మీ అందరికీ మనం చేస్తా ఉన్నా, ఆయన ప్రజల దగ్గర నుంచి పాదయాత్రలో సేకరించిన ప్రతి అంశం రేపు మా ఎన్నికల మేనిఫెస్టోలో పోతే వాళ్ళు ఏమైతే చెప్పారో మాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ ఇన్ని బాధలు ఉన్నాయి అని వాటన్నింటినీ కూడా మేము పొందుపరచుకుపోతా ఉన్నాం ఎన్నికల మేనిఫెస్టోలో. ఎన్నికల మేనిఫెస్టో దాన్ని అమలంటే చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు కాదు. 600 మరి కనీసం మన వ్యవసాయ రుణాలు మాఫీ చేయలేకపోయాడు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయాడు, నిరుద్యోగులు ఉద్యోగాలు ఇప్పించలేకపోయాడు. ఆ విధంగా ఉండదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వారు ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టాడంటే ప్రతి అంశాన్ని ఆయన నెరవేర్చగలిగినటువంటి శక్తి యుక్తులు ఆయనకు ఉన్నాయి, ఆత్మధైర్యం ఆయనకు ఉన్నది. కాబట్టి ఆయన ప్రజా సమస్యలు సేకరిస్తా ఉన్నాడు, ఆయన రేపు మరి పెట్టబోతా ఉన్నాడు, ఆయన చేస్తాడు. పరిపాలన ఆయన పరిపాలనకు వస్తే ఆయన ఇవాడ వయసు 43 సంవత్సరాలు, ఇంకా 30 సంవత్సరాలు ఏకదాటిగా ఈ రాష్ట్రంలో కేంద్రంలో కూడా ఆయన రాజకీయాల్లో ఉంటాడు, రాజకీయాలను ప్రభావితం చేస్తాడు. అటువంటి నాయకుడు ఈరోజు కావాలని రాష్ట్ర ప్రజాని కొంత కోరుకుంటా ఉన్నాను. ఇంకా సుదీర్ఘంగా చెప్పాకంటే చాలా రోజులు మనం మాట్లాడుకునే
నేను మీ అందరికీ ఒక విషయం మనవి చేస్తాను. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాల్ని మనం గెలిపించుకోవటమే మన ధ్యేయం. 17 నియోజకవర్గాలు ఇవాళ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది, అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఆ నిర్ణయాల మేరకు మనందరం చిత్తశుద్ధితోటి 17 నియోజకవర్గాలు మనం గెలిపించుకోవాలని ఒక పట్టుదలతో, అట్లానే 3 పార్లమెంటు నియోజకవర్గాలు గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా మనం గెలిపించుకోవాలంటే ఒక పట్టుదలతో చేయడంతో మనందరం ముందుకు పోదామని మీకు మనవి చేస్తూ, ఈరోజు ప్రత్యేకంగా ఇవాళ కృష్ణదేవరాయలు నేను నర్సరావుపేటకి అతను సమన్వయకర్త, ఇవాళ సమన్వయకర్తగా ఇక్కడ మన గుంటూరుకి ఆయన ఛార్జ్ తీసుకుంటా ఉన్నారు. వారిద్దరికి కూడా ప్రత్యేకంగా శుభం కలగాలి. వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం ప్రజలకు ఆమోదం ఉండాలని మీకు మనం చేస్తూ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాబు పెద్దలు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు, పార్టీ పెద్దలు ఉమారెడ్డి గారు, పార్టీ సహచరులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు అందరికీ ఈరోజు పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మిత్రులారా, ఈరోజు ఒక జిల్లా కార్యాలయం మొదలు కావడం అనేది ఒక కొత్త ప్రాంగణంలో ప్రారంభం కావడం అనేది, సొంత ప్రాంగణంలో ప్రారంభం కావడం అనేది ఒక శుభ సూచకం కాగా, అది గుంటూరు జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఇప్పటికే మీకు అందరికీ తెలుసు విజయవాడలో తాత్కాలికంగా సొంత కార్యాలయం ప్రారంభించారు రాష్ట్ర కార్యాలయం. అలాగే రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో సొంత ప్రాంగణంలో జిల్లా కార్యాలయం ప్రారంభించాము. ఈరోజు దీన్ని కూడా పోల్చాలి, ఎందుకంటే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎకరాలకు ఎకరాలు, అయితే ఇక్కడ కూడా 5 ఎకరాలు ఎంత తీసుకున్నట్టున్నారు. ప్రభుత్వ భూములు అన్నీ పొల్లగొట్టుకుంటూ కార్యాలయాలు కట్టుకుంటుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తామే ముందుకొచ్చి ఎక్కడికెక్కడ కార్యాలయాలకు స్థలాలు ఇస్తూ ఏర్పాటు చేసుకోవడం అనేది మా పార్టీలో ఉన్న సమష్టి నాయకత్వం లక్షణానికి, అలాగే ఒక బాధ్యతగా ఒక సీరియస్ రాజకీయ పార్టీ ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తున్నారనడానికి ఒక ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ఇక్కడ కార్యాలయానికి స్థలం ఇవ్వడమే కాకుండా అప్పటికి యాదృచ్ఛికమే ఆయన ఈరోజు పార్లమెంటు అభ్యర్థిగా నియమింపబడడం, దానికి ముందే ఆయన జిల్లా కార్యాలయానికి ఈ స్థలం ఇచ్చారు. యాదృచ్ఛికంగా సంతోషకరంగా ఆయనే పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ఇక్కడ ప్రకటించబడ్డారు. ఈ రెండింటికి కిలార్ రోసయ్య గారిని అభినందిస్తున్నాం. ఇది ఎన్నికల సంవత్సరం. ఎన్నికల సంవత్సరంలో ఏది జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా, ఏ రాజకీయ పార్టీ కార్యక్రమం జరిగినా అది ఎన్నికలతో ముడిపడే ఉంటుంది. ప్రజలకు ఒక అప్పీల్ ఇవ్వడంలోనో లేక ప్రత్యర్థులను ఎండగట్టడంలోనో ఏ రాజకీయ పార్టీ అయినా నిమగ్నమై ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రజల నిర్ణయాన్ని మలుచుకోవడంలో ఏ పార్టీ సక్సెస్ఫుల్గా విజయవంతంగా నడుచుకుంటుందో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఇప్పుడున్నవి రెండే పార్టీలు ఉన్నాయి అధికారంలో రావడానికి, ఒకటి తెలుగుదేశం పార్టీ, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, రెండవది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రధాన ప్రతిపక్షం, ఏకైక ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 5 ఏళ్ల పాలన, 4 సంవత్సరాలు అయిపోయి 4.5 సంవత్సరాలు అవుతుంది. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొత్తం అన్ని రంగాల్లో విఫలమైందనడానికి, అన్ని వర్గాలు ఈ దుర్మార్గపు పాలన వల్ల ఏదో ఒక రకంగా దెబ్బతిని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారనడానికి ప్రత్యేకంగా ఉపన్యాసాలు అక్కర్లేదు. ఎందుకంటే ఎవరైతే బాధితులయ్యారో వాళ్ళు కాచుకొని ఉన్నారు రెడీగా. ఈ విషయం మాకు ఈ మధ్య ఎక్కడ సర్వేలు చేసినా ఫస్ట్ టైం, ఇటీవల కాలంలో దేశంలో కూడా ఫస్ట్ టైం ఏమో పాజిటివ్ ఓటు.
అంటే 50% పైగా మెజారిటీ ప్రజలు వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని మా సర్వేలన్నింటిలో వస్తూనే ఉన్నాయి. ఇది నేను ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే, ఈరోజుకు ఆయన అవసాన దశలో ఉండి ఇంకా కాటికి పోయే ముందు కూడా దింపుడు కళ్ళ మాసేలాగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నాలు చూసి ఆయన తనకున్న అనుకూలం మీడియా ద్వారా అదే చిత్రాన్ని ప్రజల ముందు ఉంచి మళ్ళీ ఎన్నికలకు రావడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి ఆయన నిజస్వరూపమో లేక అసలు వాస్తవ పరిస్థితితో చెప్పడానికి ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తలను వీళ్లను ఆ వైపు ఒక సమరోన్ముఖులను చేయడానికి మేము ఎక్కడికక్కడ ఖచ్చితంగా చెప్తూ వస్తున్నది. ఈరోజు 50% మంది పైగా ప్రజలు ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు ఇవ్వడానికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంలో మేము పార్టీ నాయకులకు కానీ మిగిలిన వాళ్ళందరికీ కోరేది ఒకటే, ఓ పక్క అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలుపెగలిని పోరాట యోధుడుగా అతి తక్కువ తేడాతో అధికారం కోల్పోయి కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఒక్క 10 నిమిషాలు కూడా దాని గురించి బాధపడకుండా ప్రజల పట్ల ప్రతిపక్షంగా ఎలాంటి బాధ్యత నిర్వర్తించాలనో ఆ రోజే నిర్ణయించుకుని గత 4.5 ఏళ్ళుగా జరుగుతున్న పోరాటాలు తన వెనుక మొత్తం పార్టీని ఒక సైన్యంలాగా ఒక కుటుంబంలాగా ఒక నిర్మాణాత్మకంగా వాళ్ళందరినీ కలుపుకుంటూ వాళ్ళను ముందుకు తీసుకుపోతూ ఎలా పోరాటాలు జరిపారో కూడా అందరూ గమనించారు. అసెంబ్లీలో అయినా బయటైనా ప్రత్యేక హోదా కోసం కానీ నీటి సమస్య మీద కానీ టీడీపీ అక్రమాల మీద పోరాటాలు కానీ పార్టీ ఎంతగా జరిపిందో మీ అందరూ గమనించే ఉంటారు. అలాంటి నాయకుడు ఆఖరు సంవత్సరంలో ప్రజల నుంచి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుంచి నిజమైన వారి ఆకాంక్షలకు ప్రతిబింబించే విధంగా రేపు ప్రభుత్వం ఏమి పాలనలో ఏమేమి చేయాలో దిశానిర్దేశం కోసం ప్రజల్లోకి వెళ్ళి 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకుపోతున్న సందర్భం ఇది. ఇది కూడా ప్రజలందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో జగన్ రావాలి, జగన్ కావాలనే కార్యక్రమం తీసుకుని ఎన్నికల సంవత్సరం కాబట్టి మా నాయకులు కూడా కిందికి వెళ్తున్నారు. ఈ మొత్తం ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. ఈ నిర్ణయాత్మకమైన సమయంలో ఒకే ఒకటి చేయాల్సింది ఏంటి, పార్టీ మొత్తంగా అంటే ప్రజలు సిద్ధంగా ఉన్న ప్రజలను ఓట్లంగా మార్చుకోవడంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఏమాత్రం భేదాభిప్రాయాలున్నా పక్కకు తోసి మన ప్రియారిటీస్ మన ఆకాంక్షలు వ్యక్తిగత ఆకాంక్షలు ఇంకోటి ఏమన్నా ఉన్న పక్కకు తోసి ఈ ఎన్నికల సంవత్సరం ఒకే ఒక రకంగా కేవలం జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తు వైఎస్ఆర్సీపీ 3 ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఇంకొక క్షణం కూడా భరించే స్థితిలో రాష్ట్రం లేదనే విషయం ప్రజలకు ఎక్కడికక్కడ తెలియజేస్తూ ముందుకు పోవాలని కోరుతున్నాం. ఈ కీలకమైన ఈ సమయంలో ఇది కేవలం ఏదో అధికారంలో రావడానికి ఒక పార్టీ చేస్తున్న ప్రయత్నం కాదు, చారిత్రక కర్తవ్యం, చారిత్రక అవసరంగా ఇప్పటికే రుజువయ్యింది. రాష్ట్ర విభజన అన్యాయంగా దుర్మార్గంగా జరిగిన తర్వాత రెండో అన్యాయము రెండో దుర్మార్గము అనుకోకుండా అరిష్టంలాగా తగులుకున్న పాలన తెలుగుదేశం పాలన వచ్చింది. గత 4 ఏళ్ళుగా చూసే ఉంటారు, అసలు పరిపాలన అనేది గవర్నర్ రూల్ ఉంటే కూడా ఇంతకంటే బెటర్గా ఉంటుందనే విషయం అన్ని వర్గాలకు తెలుసు. అధికారులను కదిలించినా చెప్తున్నారు, ఉద్యోగులను కదిలించినా చెప్తున్నారు, మేధావులను కదిలించినా చెప్తున్నారు, సామాన్య ప్రజలు కూడా తెలిసిపోయింది. సెక్రటేరియట్ అనేది ఎక్కడుందో తెలియదు, అక్కడ ఎవరుంటారో తెలియదు, వారానికి 4 రోజులు పని ఉన్న హైదరాబాద్ను 15 ఉన్నదాన్ని వదిలేసి ఇక్కడికి తీసుకొచ్చి తాత్కాలిక భవనాలపై దోపిడీకి పనికొచ్చే కార్యక్రమాలు తప్ప వేరే ఏమీ చేయకుండా 4 ఏళ్ళు గడిపారు. అసలు ఒక మాఫియా ముఠా పాలన లాగా నడుస్తుంది ఈ పాలనకు. ఇక తుది పలుకు పలకాలనే దీంట్లో జనం ఉన్నారు. ఈ ఇవన్నీ కూడా జనం లేక తీసుకెళ్లాలా ఇటువైపు, రెండవ వైపు పొలిటికల్గా ఈరోజు కీలకమైన నిర్ణయం ఒకటే ఉంది, ఇక్కడ చంద్రబాబు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. ఈ పాలన 4 ఏళ్ళు రుచి చూశారు, ఇది కావాలా ఒక నూతన ఆశ కొత్త హోపు, రాజశేఖర రెడ్డి గారి పాలన గుర్తుకు తెచ్చే పాలన ఇస్తారన్న జగన్మోహన్ రెడ్డి గారి హామీని నమ్మి ఇటువైపు ఇవ్వాలనేది కీలకమైన దశలో ప్రజలు ఈరోజు ఉన్నప్పుడు ఉంటే మా వైపు నుంచి చెప్పడానికి వైఎస్ఆర్సీపీ నుంచి చంద్రబాబు ఈ చిత్త తప్పులు చేశారు, మీరు అందువల్ల పాలన కడపలని ఇక్కడ చెప్పగలుగుతున్నాం. ఇది లేదు, నేను ఈ మంచి పనులు చేశానని చెప్పడానికి ఆయన ఒక్కటి లేదు కాబట్టి ఆ వైపు పోకుండా అసలు ఎవరో కనపడిన శత్రువునో ఈ రాష్ట్రంలో ఆ తేల్చుకుంటే చంద్రబాబు మంచి చేస్తే ఆయనకైనా ఓటేయాలి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారంటే ఆయనకైనా ఓటేయాలి ప్రజలు. అంతేగాని ఇక్కడ ఏమాత్రం పాత్ర లేని, సంబంధం లేని జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీని పట్టుకుని ఈయన దాంతో పోరాడుతూ దాన్నే ఒక శత్రువు కిందన కింద చూపిస్తూ అటువైపు పోరాడుతున్న ఏకైక వ్యక్తినని ఇప్పుడు పిక్చర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు.
ఈ అబద్ధపు దీన్ని, ఈ మోసపూరితమైన దీన్ని కూడా ప్రజలు గమనించాలని కోరుతున్నాం. ఆ పార్టీ చేసిన మోసాలు అందరికీ తెలుసు. అసలు దానికి ఇక్కడ నూకలు ఉంటాయి కదా, చెల్లుతాయా లేదా అనడానికి బీజేపీ అనేది. దాని మీద ఎట్లా తెలుసుకోవాలని జనం ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. ఇక్కడ తేలాల్సింది చంద్రబాబుకు మళ్ళీ అధికారం అప్పచెప్పాలన్నా, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం అప్పచెప్పాలన్నా, ఇది తేల్చుకోవాలంటే చేతనైతే ఆయన చేసిన పనులు ఏవో చెప్పాలి. నేను ఈ పనులు చేశాను, నెక్స్ట్ ఇయర్ వస్తే ఇంకా ఇవి చేస్తానని మా వైపు చెప్పడానికి ఉన్నాయి, చెప్తూనే ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి పాలన మళ్ళీ తీసుకొస్తామని ఈ రెండు మాత్రమే తీసుకెళ్లి జనంలో ఓట్లు అడగాలి. కానీ ఎక్కడో ఉన్న ఢిల్లీలో కూర్చొని వాళ్ళ పార్టీ బీజేపీ వాళ్ళకి ఇక్కడ అంతా చేస్తే పొత్తు లేకుండా వాళ్ళకి ఎన్ని ఎంత శాతం వస్తాయో కూడా వాళ్ళకే తెలియదు. ఆ పార్టీనో లేక ఇంకో పార్టీ ఆల్రెడీ శవప్రాయమై ఉన్న పార్టీనో వాళ్ళ పేర్లు చెప్పి మేము జాతీయ స్థాయి నాయకులమని ఆయన అనుకుంటే జాతీయ స్థాయిలో పోరాడాలి. కానీ ఈ రాష్ట్రానికి సంబంధించినందుకు ఈ రాష్ట్రానికి మంచి చేస్తామా చేయలేమా అనేది ప్రజలకు చెప్పి ఉంటే, ధైర్యం ఉంటే ఆ రకంగా ఆయన పోవాలి. కానీ ఆయన అలా పోకుండా, అలా పోతే గెలవలేడు కాబట్టి ఇంకో మోసపూరితమైన రూట్లో వస్తున్నారు. ఈ విషయం ప్రజలందరూ గమనించాలని కోరుతున్నాం. ఇదే విషయం పార్టీ శ్రేణులు కూడా కిందికి జనంలోకి తీసుకెళ్ళాలి, తీసుకెళ్లేసి చైతన్యవంతులను చేయాలని కోరుతున్నాం, మేధావి వర్గాన్ని కోరుతున్నాం. చాలు పాలన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు రెండోసారి రాలేదు, రాలేదు ఈసారి రెండోసారి చెప్పుకోవడానికి ఎవరు మిగిలక ఆఖరుకు ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే వాళ్ళ మామ పార్టీ మొదలు పెట్టారో ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీతో, ఏ పార్టీ అయితే రాష్ట్రాన్ని ఒక అర్ధ శతాబ్దం వెనక్కు తీసుకెళ్లిందో, విభజన ద్వారా చీకట్లోకి తోసేసిందో ఆ పార్టీతో, శవప్రాయమైన పార్టీతో దాన్ని భుజాన్ని వేసుకొని ఈరోజు బయలుదేరారు. అంటే ఏదో గడ్డిపోతున్నా దొరకకపోతే ముందుకు పోలేని పరిస్థితి అయింది ఎన్నికలు వస్తే. సో ఇది పరిస్థితి. ఈ పరిస్థితిలో ఈ 4-5 నెలల్లో 6 నెలల్లో ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పటికి సిద్ధంగా ఉండడానికి అందరూ సమాయత్తం కావాలని చెప్పేసి ప్రజలందరూ పార్టీ శ్రేణులను కోరుతున్నాం. అలాగే జరుగుతున్న పరిణామాలను గమనించి చదువుకున్న వారు మేధావులు వీరు కూడా వాస్తవాలను గమనించాలని వారిని కోరుతున్నాం. మరొక్కసారి ఈ క్యాపిటల్ ఏరియా ఇక్కడ ఇక్కడ మా కార్యాలయం మొదలైంది, జిల్లా కార్యాలయం. నేను ఇంతకుముందు అన్నట్టు విజయవాడలో తాత్కాలిక రాష్ట్ర కార్యాలయం ఉంది. కొద్ది కాలంలోనే మా సొంత కార్యాలయం చంద్రబాబు గారిలాగా ఆయన సొంత ఇల్లు డిజైన్ చేసుకోలేదు. హైదరాబాద్లో ఆయన కట్టినట్టు కోట్లు వందల కోట్లు పెట్టి కట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే పార్టీ రాష్ట్ర కార్యాలయం ఇక్కడ కట్టిస్తున్నారు. అది 2-3 నెలల్లో మాది ఫంక్షన్ మొదలవుతుంది. ఇక్కడి నుంచి రేపు రాబోయిన నెక్స్ట్ ఎలక్షన్ల తర్వాత పాలన ఎట్లా అందించబోతాము, దానికి ఎంత సీరియస్గా పరిగణించి ఆ దిశగా అడుగులు వేస్తున్నాం అనడానికి మా రాష్ట్ర కార్యాలయం ఇక్కడ తయారు కావడము, సొంత కార్యాలయం, ఇవన్నీ కూడా ఉదాహరణగా నిలబడతాయి. ఇవి కూడా ప్రజలు గమనించాలా. ఓ పక్క పార్టీ అనేది రాజకీయం అనేది పూర్తి వ్యక్తిగతమైన దీనికి వాడుకుంటున్న నాయకత్వం అటు ఉంది. ఇటువైపు ప్రజల కోసం ప్రజల నుంచి రావాలి, ప్రజల కోసం పనిచేయాలి. జీవితం అంటూ ఉంటే ఉన్న జీవితాన్ని అంతా కూడా ప్రజలకు అంకితం చేసి వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళ హృదయాల్లో తన తండ్రిలాగా నిలబడిపోవాలని కోరుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకత్వాన్ని చూసి వేరే చేసుకోవాలని అందరినీ కోరుతూ. థ్యాంక్ యూ.